హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అపోలో హాస్పిటల్స్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటే చాలు, జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే పోవాల్సి అయితే ఉంటుంది. మనకు ప్రజెంట్ అపోలో హాస్పిటల్స్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మనకి 40 ఓపెనింగ్స్ కూడా అయితే ఉన్నాయి. సో 1 వీక్ మొత్తం మనకి మండే టు సాటర్డే వరకు అయితే వాకిన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకరోజు మీ కంఫర్టబుల్ టైంలో మీరు అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా వివరాలకు వస్తే మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఎట్ అపోలో ఫర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. 0 to 3 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే. శాలరీ వచ్చేసి మనకి 2 లాక్స్ నుంచి 3 లాక్స్ పర్ అయినా మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. వర్క్ లొకేషన్ వచ్చి మనకి మాధాపూర్ అయితే ఉంటుంది. ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 40 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. జాబ్ హైలైట్స్ కింద చూస్తే మనకి రొటేషనల్ డే షిఫ్ట్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయ్ అండ్ రొటేషనల్ షిఫ్ట్ ఫర్ మేల్ ఎంప్లాయ్. అంటే ఇక్కడ డే షిఫ్ట్ వచ్చేసి ఫీమేల్ ఎవరైతే ఉంటారో పనిచేసే వారికి వచ్చేసి డే షిఫ్ట్ ఉంటాయి. రిమైనింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ వచ్చి మనకి అబ్బాయిలకు అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్తో సహా ఉంటుంది అబ్బాయిలకు అనేది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 0 to 4 ఇయర్స్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వేకెన్సీ రిక్వైర్మెంట్ నెంబర్ కింద చూస్తే 40 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు క్లియర్గా. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మనకి అపోలో టెలీ హెల్త్ సర్వీసెస్ ఈజ్ హైరింగ్ ఫర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఫర్ హైదరాబాద్ లొకేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాక్ ఇన్ ఎట్ బిలో మెన్షన్డ్ వెన్యూ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో మనకు వచ్చేసి ల్యాండ్ మార్క్ ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే మనకి దుర్గం చెరువు మెట్రో స్టేషన్, మెట్రో పిల్లర్ నెంబర్ C1750, మాధాపూర్లో అయితే ఉంటుంది, హైటెక్ సిటీలో. సో ఆ యొక్క హాస్పిటల్లో మీరు అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మనకు 10 AM to 2 PM వరకు అయితే ఉంటాయి. సో కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి నజియా దేవి అనే యొక్క హెచ్ఆర్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మానిటరీ డాక్యుమెంట్స్, అప్డేటెడ్ రిజ్యూమ్ అండ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఫర్ గేట్ పాస్ కోసం మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది అని చెప్తున్నారు. వేకెన్సీ 40 ఓపెనింగ్స్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ మాధాపూర్, హైదరాబాద్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ ఉంటే చాలు. ఇక జాబ్ రోల్ కింద చూస్తే మనకి ప్రమోట్ రెస్పాన్స్ టు కస్టమర్ ఎంక్వైరీస్, థర్డ్ చాట్ కాల్స్ కాల్స్ కావచ్చు. ఏజెంట్ షుడ్ ఫాలో ద ప్రాసెస్ ఆర్డర్స్ ఫ్రమ్ అప్లికేషన్స్ అండ్ రిక్వెస్ట్. కీప్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంట్రాక్షన్స్ ఇంక్లూడింగ్ రికార్డ్ డీటెయిల్స్ ఆఫ్ ఎంక్వైరీస్. అంటే ఎవరైతే అపోలోకి సంబంధించినటువంటి కస్టమర్స్ ఉంటారో, పేషెంట్స్ కావచ్చు, వాళ్ళతో ఏదైనా చాట్ చేయడం కావచ్చు, కాల్స్ కావచ్చు, ఇంకా రిక్వైర్మెంట్ బట్టేసి మీరైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చి మనకి గుడ్ టైపింగ్ స్కిల్స్ విత్ గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే షుడ్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ, మానిటరీ ఈ 2 లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాగే 1 మోర్ రీజనల్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్ ఎక్సెట్రా. అంటే ఇంగ్లీష్, హిందీ వచ్చి ఉండి 1 మోర్ అంటే అడిషనల్గా ఇంకొక లాంగ్వేజ్ వచ్చేసి అది తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, బెంగాలీ. అంటే మన తెలుగు రాష్ట్రం వరకు అనుకోండి హిందీ, ఇంగ్లీషు, తెలుగు వస్తే చాలు. ఒకేలా కన్నడ వచ్చినా నో ప్రాబ్లం, ఇంకా బెంగాలీ, తమిళ్ వచ్చినా కూడా నో ప్రాబ్లం, బట్ తెలుగు మోస్ట్లీ వస్తే సరిపోతుంది. సో ఇంకా దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం షిఫ్ట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఫిమేల్ క్యాండిడేట్స్కి డే షిఫ్ట్ ఉంటుంది, అబ్బాయిలకు మాత్రం మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి నైట్ షిఫ్ట్తో సహా. శాలరీ ప్యాకేజ్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాము. వీక్లీ 1 డే ఆఫ్ అయితే ఉండేది, వీక్ ఆఫ్ అనేది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ దేర్ రిజ్యూమ్ టు ఐడి nazia.devi@apollohospital.com ఆర్ వాట్సాప్ నెంబర్ కానీ సార్ మీ యొక్క రిజ్యూమ్ అయితే పంపించండి అని చెప్తున్నారు. సో మీకు వీలైతే రిజ్యూమ్ అయితే పంపించండి, లేదా మీరు డైరెక్ట్గా వాకిన్కి వెళ్తామన్నా సరే ఆ యొక్క అడ్రస్కి మీరు అయితే వాకిన్కి వెళ్ళిపోవచ్చు. సో వీడియో డిస్క్రిప్షన్ మీకు వాకిన్ అడ్రస్ మరియు కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కదా వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈ నోటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంతే ఫ్రెండ్స్. మీకైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.